నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గంలో ఇద్దరం ఎమ్మెల్యేలు కార్మికుల పక్షాన నిరంతరం అండగా ఉంటామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి పోలమీన అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక హక్కుల ప్రయోజనాలకు భంగం కలిగితే సహించము అంటూ గతంలో కార్మికులకు వ్యతిరేకంగా ఉన్న జీవో నంబర్ 279 ని వ్యతిరేకించామని నేడు కూడా అదే వైఖరికి కట్టుబడి ఉంటామంటూ ఆయన తెలిపారు. पीएफ समस्य गानी एसआई समस्य गानी अलागे वाल्क वेलफेर स्कीम्स अंदट्लेदनेदि मात्रम अनेक संवत्सराल नुंचि पीएफ समस्य इन्शुरेंस लो अन्नी उन्नायि. జగన్ మోహన్ రెడ్డి గారు मुख्यमंत्री अयिन तर्वात इस्तुन्न वेलफेर कूडा अंदट्लेदु अंटे 18,000 सालरीस उन्न वाल्लकि अंदट्लेदु अनि उंदि कानी वाळ्ळु एक्स्क्लूडेड बट अनेक कारणाल वल्ल चाला मंदि पदकालु रावट्ल. सो ईरोज इक्कड कमिश्नर गारु चोरव तीसुकोनि अनेक संवत्सराल नुंचि आ समस्यनि ईरोजु ओक सेपरेट सेल पेट्टि प्रतिरोजु ओक 50 कुटुंबालनि 50 कार्मिकुल्नि वाळ्ळ कुटुंबालतो सहा वच्चि आ पीएफ नामिनी इन्शुरेंस ईएसआई अन्नी कूडा वाळ्ळंदरू कूडा नोट चेसुकोनि वाळ्ळंदरिकि इच्चे कार्यक्रमं అలాగే వెల్ఫేర్ రాని వాళ్ళకి కూడా ఒక 2-3 కౌంటర్స్ పెట్టి వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి కూడా వెల్ఫేర్ వచ్చే విధంగా వాళ్ళని కూడా అప్లోడ్ చేసే కార్యక్రమం జరుగుతా ఉంది. ఈ రోజు కార్మికులకు సంబంధించి మున్సిపల్ కార్మికులకు సంబంధించి ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత 12,000 నుంచి 18,000 చేశారు జగన్ మోహన్ రెడ్డి గారు. ఈ రోజు మంచి కార్మికులు తీసుకున్నాం. ఈ రోజు నెల్లూరు కార్పొరేషన్కి సంబంధించి ఇద్దరు శాసనసభ్యులం గతంలో గెలిచాం, ఇప్పుడు గెలిచాం. తప్పకుండా కార్మికులకు సంబంధించి ఎప్పుడూ కూడా అండగా ఉంటాం. ఆ రోజు 279 జీవోకు సంబంధించి కార్మికులు పోరాటం చేస్తున్నప్పుడు ఆ రోజు కూడా మద్దతు ఇచ్చాం. ఎందుకంటే ప్రైవేటీకరణ కార్మికులను చేయకూడదు అన్న ఉద్దేశంతో ఆ రోజు సపోర్ట్ చేశాం. ఈ రోజు కూడా వాడికి కట్టుబడి ఉన్నాం. సో వాళ్ళ వెల్ఫేర్కి సంబంధించి ఇంకేమైతే మంచి కార్యక్రమాలు తీసుకోవాలి అన్నీ కూడా తీసుకుంటా ఉన్నాం. ఇదే కాకుండా త్వరలో కూడా వాళ్ళకి సంబంధించిన పోలీసు మిలిటరీ క్యాంటీన్స్ లాగా కార్పొరేషన్లో కూడా శానిటరీ వర్కర్స్కి సంబంధించి లేకపోతే చిన్న ఎంప్లాయీస్కి సంబంధించి ఒక క్యాంటీన్ ఏర్పాటు చేద్దామని ఒక ప్రణాళికను కూడా ఆలోచన చేసి సో దట్ వాళ్ళ నిత్యావసర వస్తువులు సరుకులు కూడా తక్కువకి అందించే కార్యక్రమం చేయాలని కూడా దాని కూడా రూపకల్పన చేస్తా ఉన్నాం. కార్మికులకు సంబంధించి వాళ్ళ శ్రేయస్సుకు సంబంధించి ఈ ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తప్పకుండా వాళ్ళ మంచి చెడులు చూస్తూ వాళ్ళకి అన్ని రకాలుగా కూడా అండదండలుగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే ఈ రోజు అనేక కారణాల వల్ల ఆరోగ్యం బాలేకపోవచ్చు, డ్యూటీలో ఉండి చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు సంబంధించి కంపాషనేట్ అపాయింట్మెంట్స్ కూడా ఈరోజు ఒక 5 ఇస్తున్నాం. ఇంకా కూడా ముగ్గురిని కూడా ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం అని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా కార్మికులకి ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అండదండల్లో ఉంటుంది. నెల్లూరు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేదానికి తప్పకుండా ఇద్దరం శాసనసభ్యులమే అలాగే కమిషనర్ గారు అందరితో కూడా కలిసి అడుగులు వేసి ఖచ్చితంగా కూడా మంచిది తీసుకువస్తామని చెప్పి తెలియజేస్తాం.